అంటే 45 రోజులండి, పనివేళలు ఆమె 6:45 నుంచి రాత్రి 7:45 దాకా. ఎందుకంటే రాత్రి సీన్లన్నీ లైట్స్ ఏం లేవన్నమాట, అడవిలో వెళ్ళడానికి లేదు. అక్కడే క్యాంప్ ఫైర్ పెట్టుకోవటం, తను చూస్తే తన కన్నీళ్ళు జారే అవి కానీ ఇవన్నీ కూడా ఒక విండో ఆఫ్ పెద్ద సీన్ అని మేము విండో ఆఫ్ 2 అవర్స్తో తీయాల్సి వచ్చేది. బికాజ్ ఆ లైట్ అలా మ్యాజిక్ ఉంటుంది, వైట్స్ అన్ని క్లీన్ చేసి 5 to 7 మేము చేసేవాళ్ళం. ఒక సెకండ్ మా సెకండ్ యూనిట్ మొత్తం దాని మీద వెళ్ళేదన్నమాట. బ్యూటీ ఏంటంటే దో 45 రోజులైతే మేము పనిచేసిన వేళలు క్యారవాన్లకు వెళ్ళటం లేదు. రకుల్ ఇక్కడ చేంజ్ చేసుకుందామంటే చెట్టు చూసుకోవటం వెళ్ళిపోయేదన్నమాట, అదే పద్ధతి. సో పని వేళలు అన్ని ఉన్నాయండి, లెక్కేసుకుంటే 70 రోజులు పని అన్నమాట. ఐ థింక్ దాట్ యు హావ్ టు అండర్స్టాండ్ యాజ్ ఎన్ యాక్టర్, బికాజ్ వ్యాన్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది, బండి లేదు అక్కడ. నేను వాక్ చేసి వెళ్ళాలంటే 20 మినిట్స్, మళ్ళీ రావాలంటే 20 మినిట్స్, చేంజ్ చేయడానికి 5 మినిట్స్. సో 40 మినిట్స్ అయితే నేను పరిగెత్తి వెళ్తే కూడా 40 మినిట్స్ పోయింది. సో గొడుగు పెట్టేసి అక్కడే బాత్రూమ్ వాజ్ నీచర్, చేంజింగ్ వాజ్ నీచర్, ఎవ్రీథింగ్ వాజ్ నీచర్. వీళ్ళ బ్యాచ్ ఉండేవాళ్ళమాట, వాళ్ళు వచ్చి రెడీ సార్ తను అంటాం, వాళ్ళు ఏమన్నా రెడీ అంటాం, వాళ్ళు వెళ్ళటం. రెండో వైపు ఈమెకు వైపు ఇలా ఉంటే ఈ మనిషిని చూస్తే అన్నమాట, షార్ట్ అయిపోయిన తర్వాత కనపడ్డు ఏడి అంటే వెళ్ళి ఏ కెమెరా వాళ్ళతో మోస్తాను, ఆటోలతో తిరుగుతాను, వాళ్ళ పక్కన ట్రై చేస్తాను, ఆ బాక్సెస్ లేకపోతే కెమెరామెన్ గారు తెలియ లెన్స్లు చేంజ్ చేస్తాను అన్నమాట. సో తనమాటను తను నేను ప్రతిరోజు ఇప్పుడు తనకు వాళ్ళ క్యారవాన్స్ దూరంగా ఉన్నా ఇప్పుడు వెళ్ళేది కదా, లంచ్ అంతా వీ యూజ్ టు డూ టుగెదర్, డిఫరెంట్ డిఫరెంట్ క్యారేజెస్ అన్ని ఓపెన్ చేసుకుని. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్.